సార్ నమస్తే నట్ కుమార్ గారు. ఏది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అయిపోయిన నిమిషాన్ని మళ్ళీ తలపైకి తీసుకొచ్చారు? ఎందుకంటే గతంలో సినిమా టికెట్లకు సంబంధించి సినిమాలకు సంబంధించినటువంటి అంశంపై చిరంజీవి గారి నేతృత్వంలో ఒక బృందం వెళ్ళి కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని. తన అన్నాను అవమానించారని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు ఎందుకు? ఒక మాట అండి, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు, మా సినిమా ఫీల్డ్కి వచ్చాడు, మా హీరో. హీరోగా ఆయన మీద మాకు గౌరవం ఉంది. పొలిటికల్గా వచ్చేటప్పుడు ఆయన పొలిటికల్గా ఒక పార్టీ ఉంది, జస్ట్ ఒక డిఫరెంట్గా పొలిటికల్ ఇంకో పార్టీ, అక్కడ పార్టీస్ ఉన్నాయి. అయితే అక్కడికి వచ్చేటప్పుడు చిరంజీవి గారు ఏ పార్టీకి సంబంధం లేదు. ఓకే, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రజారాజ్యం ఉండే, ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన హోదా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ హోదా తగ్గించలేదు, చాలా విలువలతో అన్నీ కూడా చేసింది. ఆయన అంతదాకా కూడా చాలా చక్కగా ఉన్నారు. ఒకటి. రెండవ విషయం ఏంటంటే అక్కడ ప్రతిపక్షంలో కానీ అక్కడ కూర్చోవడం కానీ మా ఆయన మినిస్టర్ అవ్వడం కానీ అన్నీ బాగున్నాయి. అప్పుడు మరి దాంట్లోని యూత్ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి అప్పుడు ఏం వ్యతిరేకించలేదు, పార్టీని విలనం చేసేటప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం వ్యతిరేకించలేదు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీ పెట్టారు. జనసేన పార్టీ పెట్టి ఆయన విస్తృతంగా వెళ్తున్నారు. ఒకసారి టీడీపీకి మద్దతు ఇచ్చారు, ఒకసారి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇండివిజువల్గా చేశారు, ఇప్పుడు మళ్ళీ బీజేపీతో వాళ్ళు వెళ్తున్నారు. అది తప్పలేదు, ఎందుకంటే ఇది పొలిటికల్ పార్టీగా వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు. చిరంజీవి గారు అయితే నేను అంటుంది ఏంటంటే, ఒక సినిమా ఫీల్డ్ ప్రకారం సినిమా చిరంజీవి గారు అయితే నీట్గా వెళ్ళారు. ఆయన మొత్తం టోటల్గా ఏమైతే సినిమా ఫీల్డ్ కోసం విషయాల కోసం వెళ్ళాలో ఆయన పెద్ద మనిషిగా వెళ్ళారు. వెళ్ళి అన్నీ కూర్చొని మాట్లాడు, ఇవన్నీ జరిగాయి. జరిగేటప్పుడు రిక్వెస్ట్ నమస్కారం, ప్రతి నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆహ్వానించి తీసుకెళ్ళి ఇంట్లో రెడ్డి మనం ఆయన లంచ్ పెట్టి చేశారు కానీ ఎక్కడా నాకు తెలిసైతే అవమానం ఎక్కడ జరగలేదు. అలా చేసే క్యారెక్టర్స్ కూడా వాళ్ళు లేవు. చిరంజీవి గారు కూడా మాకు చాలా క్లారిటీ ఇచ్చారు. ఒకటి. రెండో విషయం ఏమంటున్నానంటే, ఎప్పుడో జరిగిపోయిన విషయం, ఇక్కడ హీరోలు అందరూ వెళ్ళారు. హీరోలు అందరూ కూర్చొని వెళ్ళేటప్పుడు అంతపాటు అందరినీ ఆయన ఏమన్నాడు, మా ఇండస్ట్రీని కాపాడండి, మా ఇండస్ట్రీ కోసం ఇబ్బందులు ఉన్నా రిక్వెస్ట్ చేయమని ఆయన నమస్కారం పెట్టాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి పెట్టలేదు. అక్కడ సీట్ అనే సీఎం అనే సీటు, ఆ సీఎం అనే సీటుకి విలువ ఇవ్వాలి మనం. ఆ సీఎం అనే సీటుకి అది జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు, ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఆయన నమస్కారం పెట్టించుకున్నారు అనేది తప్పు. ఎందుకంటే సీఎం హోదా అది, ఆయన సీఎం హోదా. మీరు అన్నారు సీఎంకి ఎవరు మనం ఎవరు వచ్చినా సరే లెగ్స్ కంపల్సరీ. సీఎం తర్వాత గవర్నర్, గవర్నర్ తర్వాత హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ తర్వాత రాష్ట్రపతి, ప్రధానమంత్రి. ఎవరైనా సరే లెగ్స్ మన నిలెక్స్ నుంచి దండం పెట్టాల్సిందే కదా. కనుక ఆ హోదాకు మనం కంపల్సరీ మనం వాల్యూ ఇవ్వాలి, కనుక ఆ విలువలకు మనం వాల్యూ ఇవ్వాలి. కాబట్టి దానికి తగ్గట్టు ఆ చిరంజీవి గారు హుందాతనంగా ఆయన నమస్కారం పెట్టాడు తప్ప ఏదో అవమానం పట్టడానికి ఏదో చేయడానికి ఏదో నేనైతే అనుకోవట్లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు మరి అప్పుడు చేయకుండా ఇప్పుడే చేయడం అనేది మరి నాకైతే ఇది పొలిటికల్గా వాళ్ళు నడుస్తున్నాయి కాబట్టి, పొలిటికల్ వ్యూహాలు నడుస్తున్నాయి కాబట్టి ఇది కామన్గా ఉంటాయండి. దానికోసం మనం పెద్దగా పట్టించుకోకూడదు. కానీ ఏంటంటే ఇస్ ద పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ వార్ అది. ఇస్ ద వైసీపీ అండ్ జనసేన ఇస్ ద పొలిటికల్ వార్. కానీ చిరంజీవి గారు వచ్చారు కాబట్టి చిరంజీవి గారి దాంట్లో నేను ఆల్రెడీ అప్పటి నుంచి నేను రేట్ల విషయంలో ఉన్నాను కాబట్టి నేను మీకు చెప్పవలసింది ఏంటంటే, చిరంజీవి గారిని ఎక్కడ అవమానపడలేదు, చిరంజీవి గారికి ఎక్కడ ఇబ్బంది కలగలేదు. చిరంజీవి గారు సీఎం గారు చాలా హుందాతనంగా అంగీకరించి తీసుకొని చాలా హుందాతనంగా ప్రోటోకాల్తో ప్రకారం పంపించడం కానీ ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది జరగలేదు అనేది నా నమ్మకం. నాకు ఆ చిరంజీవి గారు చెప్పింది కూడా అదే. కనుక ఆ విషయానికి దీనికి పొలిటికల్కి సంబంధం లేదు. ఓకే, ప్రజారాజ్యం పార్టీ విలనం అంటారా, అది ఆయన సొంత విషయం, మీ సొంత విషయం. పార్టీలో మీరు ఆల్రెడీ విలనం అయ్యారు, విలనం దేనికి అయ్యారు, ఎందుకు అయ్యారు అనేది అది మీకు తెలియాలి, మాకేందో తెలియదు. కానీ ఆ విలనం అయ్యేటప్పుడు ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, చాలా హుందాతనంగా ఆయన అన్నీ కూడా హుందాగా ఆ సెంట్రల్ మినిస్టర్ అయ్యేటప్పుడు హుందాగానే చేశాడు, ఆయన హుందాగానే ఉన్నారు. కనుక చిరంజీవి గారిని ఈ విషయంలో లాగడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు బ్రదరు, నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బ్రదరు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి ఇష్టం కదా, వాళ్ళు ఏ పార్టీ సపోర్ట్ చేస్తారా, ఏ పార్టీకి ఉంటారా, ఎలాగుంటారా ఏంటనేది ఇది వేరు. సినిమా ఫీట్ ఈస్ డిఫరెంట్, ఇస్ ద పొలిటికల్ అండ్ డిఫరెంట్. పొలిటికల్ సొంత తమ్ముడు. ఇప్పుడు మొన్న మాటల్లో చెప్పారు, నేను హాస్పిటల్ కడుతున్నా, అవసరం అయితే సరిపోతే నా ఎవ్వరు అవసరం, ఏ గవర్నమెంట్ నాకు సహాయం చేయాల్సిన అవసరం లే, నేను హాస్పిటల్ చిత్రపూర్ కాలనీ కోసం కడుతున్నా, అవసరం అయితే నా తమ్ముడిని సహాయం అడుగుతా. అది ఆయన రైట్, అది చిరంజీవి గారు రైట్. అది నా తమ్ముడిని అడుగుతాను నేను అవసరమైతే, ఇంకెవరు నాకు అవసరం అలాంటి టైప్లో ఆయన చెప్పుకొచ్చాడంటే ఆయన తమ్ముడు అన్నదమ్ములు ఇస్ గ్రేట్ కదా. కనుక ఇవన్నీ ఉన్నాయి. చిరంజీవి గారు చాలా హుందాతనంగా ఆయన ఇప్పుడు కూడా హుందాతోనే ఉన్నారు, హుందాతనంతో ఉన్నారు. కాబట్టి ఇది పొలిటికల్ ఇష్యూ కాదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి ఇస్ పొలిటికల్ ఇష్యూ, కానీ ఆయన చిరంజీవి గారు అయితే ఇస్ పొలిటికల్ ఇష్యూకి అయితే ఎల్లైన అందరూ కావాలి, అందరూ వాడు ఆయన. అంటే ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ తర్వాత చిరంజీవి గారు ఆయన ఇంటికి వెళ్ళారు,
జగన్మోహన్ రెడ్డి గారింటికి సతీ సమేతంగా వెళ్ళారు, కలిశారు, వచ్చారు. మళ్ళీ మొన్న అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ ఓపెనింగ్ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీద మాట్లాడారు. అన్నయ్య అయినటువంటి చిరంజీవి గారు అన్నారు, ఇద్దరు కౌగులించుకున్నారు, అంతా బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు దీన్ని తెరపైకి తీసుకురావడం అంటే అదేంటండి, ఇక్కడ చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఇంకొకటో ఇంకొకటో చిరంజీవి గారి మీద చిరంజీవి గారు అందరి వాడు, కొందరు వాడు కాదు అందరి వాడు, అందరికీ కావాలి, అందరి వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఆయన ఏదైనా హుందాతనంగా ఉంటారు. మీరు ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా వినండి, ఆయన ఎవరికి సమానం చెప్పడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు అన్నారు. ఎస్ కరెక్ట్. రెండో విషయం నేనేమంటున్నానంటే, ఇది సినిమా ఫీల్డ్ కోసం, సినిమా 10 మంది మంచి కోసం ఆయన వెళ్ళాడే తప్ప ఆయన ఇంట్లో స్వార్థం కోసం లేకపోతే ఇంకొకరి కోసం ఇంకొకరి కోసం ఆయనైతే వెళ్ళలేదు, ఆయనైతే వెళ్ళలేదు. ఇది నేను చెప్పగలుగుతా. రెండోది, ఇక్కడ ఇది పొలిటికల్, ఇది ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ పొలిటికల్గా ఉన్నారు కాబట్టి కొన్ని ఇష్యూస్ నడుస్తాయి. ఎందుకంటే అన్నను అడ్డు పెట్టుకొని ఏదో చేస్తున్నారని ఆయన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజుకి అన్నను పిలిచారు, అన్నను పిలిచారు కాబట్టి నా పార్టీని ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పెట్టడానికి ఏదో మా అన్నని మాట్లాడితే పిలుస్తున్నారు, మా అన్నని మాట్లాడితే రమ్మంటున్నారు, మా అన్నయ్య కొంచెం నమస్కారం పెట్టించారు అని ఫీలింగ్ ఆయనకు ఉండొచ్చు, ఆయన తమ్ముడుగా ఆయనకు ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అక్కడ హుందాతనంతో హోదాలో ఆయన ఇల్లు అక్కడ నమస్కారం పెట్టింది, అది తప్పేం కాదని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు చిరంజీవి గారు అందరు వాడని మీరే అంటున్నారు, సో వాళ్ళ తమ్ముడు ఇప్పుడు కొందరవాణి చేసే ప్రయత్నం చేస్తున్నాడా? అది పొలిటికల్ అండి, అది అలా తన అన్నదమ్ముల విషయం ఇంట్రెస్ట్, అది అన్నదమ్ముల ఇంట్రెస్ట్. ఆయన తమ్ముడు, ఆయన సొంత తమ్ముడు నాగబాబు గారు సొంత తమ్ముడు, ఆయన అన్నయ్య, పెద్ద అన్నయ్య, ఆయన ఇష్టం కదా. ఇప్పుడు మనం ఎవరైనా చెప్పగలుగుతాం? కొందరు వాడిని చేసి చిరంజీవి గారు అనేది అందరు వాడు. ఇప్పుడు ఆయన పొలిటికల్గా పార్టీగా జనసేనకు సపోర్ట్ చేసినా ఆయన ఇష్టం, సపోర్ట్ చేయకపోయినా ఆయన ఇష్టం. కానీ అన్నదమ్ములుగా చేస్తారో చేయరా అనేది ఆయన పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదో ఉందో తెలియదు. ఇంట్రెస్ట్ లేదని ఇంతకుముందు అన్నారు, ఎన్నోసార్లు చెప్పారు, నా పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, నా పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, నాకు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం, నాకు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం అన్నారు. అన్నదమ్ముడు కాబట్టి అన్నదమ్ముడు 100% సపోర్ట్ ఉంటుంది, ఎందుకు ఉండదండి? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఇంట్లో కుటుంబం అంతా ఒకటే కదా, కుటుంబం అంతా ఒకటే ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ ఉండకుండా ఎందుకు ఉంటుంది? అంటే ఈ ఇష్యూని పొలిటికల్గా మైలేజ్ కోసమే తీసుకొచ్చాడంటారా సార్? ఇస్ ద పొలిటికల్లో ఎత్తురు పైఎత్తురు చాలా ఉంటాయి, దాంట్లో ఈజ్ అ పొలిటికల్ స్ట్రాటజీ. అది దాన్ని మనం వీటిలో ముడ్చలేము. ఎందుకంటే ఇక్కడ నువ్వా నేనని ఢీకొట్టు ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక జనసేన, ఒక వైసీపీ ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రయత్నాలు చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఏముంటుంది చెప్పండి? దాంట్లో ఆయన పొలిటికల్గా స్ట్రాటజీ కోసం ఆయన మాట్లాడవచ్చు. చిరంజీవి గారు నాకు తెలిసి అయితే చిరంజీవి గారు అయితే ఏ పొలిటికల్ స్ట్రాటజీ కూడా ఉండదు. అది ఒకటి, వెళ్తారా వెళ్ళరా, జనసేనకి సపోర్ట్ చేస్తారా చేయడం చిరంజీవి గారు వాళ్ళ అన్నదమ్ములండి, మనం ఎవరు చెప్పడానికి. నిజమేండి, ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడితే దీని మీద మాట్లాడాలి. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నన్ను అవమానించారని ఆ అంశాన్ని చిరంజీవి గారు ఎప్పుడు తేలే, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. అక్కడ భీమవరంలో అల్లూరు సీతారాంలో స్టాచ్యూ ఓపెనింగ్ రోజు చాలా అద్భుతంగా కలిసి ఉన్నారు. కానీ ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించేందుకే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశాడా? నేను అదే అంటాను కదా, ఆయన తమ్ముడిగా ఆయనకు బాధ అనిపించింది. ఆయన తమ్ముడిగా మా అన్నయ్య ఎందుకు వెళ్ళడం, మా అన్నయ్య ఎందుకు వెళ్ళాడు, మా అన్నయ్య ఎందుకు నమస్కారం పెట్టి ఆయన బాధ అనిపించారు. సొంత తమ్ముడికి ఆయనకు బాధ అనిపించిందేమో, లేకపోతే ఇది పొలిటికల్ స్టేటస్ ఏమో, ఇది పొలిటికల్గా మా అన్నయ్య అక్కడికి వెళ్ళడం వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి ఆ మాటలు మాట్లాడాడేమో. అంతే తప్ప చిరంజీవి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అక్కడైతే ఏ ఇష్యూ జరగలేదు. అందరూ ఉన్నారు, అందరూ ఉండగా ఆయన రిక్వెస్ట్ చేశాడు, సార్ మా సినిమా ఫీల్డ్ కాపాడని రిక్వెస్ట్ చేశాడు. అంతే తప్ప ఆ విషయంలోనైతే అక్కడ ఎక్కడెక్కడ అవమానం అయితే జరగలేదు. అది అవమానంగా అంటే సినిమా ఫీల్డ్ ప్రకారంగా అయితే నేను జరగలేదు. ఇస్ ద పొలిటికల్గా ఒక్కొక్క స్టేటస్ ఒక్కొక్కలాగా ఉంటుంది అంతే. అంటే ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు తేడా ఎందుకు? నిజంగా తమ్ముడు కానీ తమ్ముడుగా ఇబ్బంది పడి ఉండొచ్చు, పని అవమానం అనిపించింది. ఇన్ని నెలల తర్వాత ఎందుకు గుర్తొచ్చింది అంటున్నానండి నేను. అదే సార్, నేనేమంటానంటే ఈజ్ అ పొలిటికల్ పార్టీ కదా, పొలిటికల్ స్ట్రాటజీ. వాళ్ళు మాట్లాడతారు, ఈయన మాట్లాడతారు, ఈయన మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, ఇవన్నీ ఈజ్ పొలిటికల్. ఇది పొలిటికల్లో నీ అన్నీ జరిగేవే కదా. ఇప్పుడు చిరంజీవి గారు అటు వెళ్తే మన తమ్ముడికి ఇబ్బంది వస్తుంది అనేసి ఒకటి ఉంటుంది, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే ఇంకోటి ఇబ్బంది వస్తుంది ఉంటుంది, లేకపోతే కాపులు ఓట్లు మళ్ళీ మిస్ అవుతాయని ఉంటుంది. ఇవన్నీ పొలిటికల్ స్ట్రాటజీ అండి. ఇది ఈ పొలిటికల్లో కంపల్సరీ ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ వస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కొంటూ చూసుకుంటూ వెళ్ళడమే తప్ప చిరంజీవి గారు అనేది మీరు అడిగి చిరంజీవి గారు మీరు అన్నట్టు చిరంజీవి గారు అవమానపరిచారు లేకపోతే చిరంజీవి గారు అంటే దానికోసం ఆలోచించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు, చిరంజీవి గారు అనలేదు. అది పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ పార్టీ, జనసేన పార్టీ నాయకుడు ఆయన. ఆ నాయకుడి ప్రకారం వాళ్ళ అన్నయ్య అన్నారు కాబట్టి ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, లేదా పొలిటికల్గా ఆయన స్టేటస్ తీసుకోవచ్చు అంతే. అంటే వ్యక్తులు చూసి ఓట్లు పడిపోతాయా గంప గుర్తుగా? ఎందుకంటే ఇప్పుడు అలా అనుకుంటే కాపు ఓట్లన్నీ వాళ్ళకే పడాలి. కానీ ప్రజారాజ్యంలో పడలేదు, మొన్న జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు కదా.
సార్ నేను ఇంకో మాట చెప్పమంటారా, డైరెక్ట్గా చెప్తున్నా, కాపోలు సపోర్టు కాపోలు సపోర్ట్ అని చెప్పి పక్క క్యాస్ట్ సపోర్ట్ చేయనివ్వకుండా టోటల్గా ప్రజారాజ్యం నాశనం చేసేసిందే దాంట్లో ఉన్నారు కొంతమంది. ఇప్పుడు కాపోలు ఓన్ చేసుకుంటున్నారు, ఓన్ చేసుకుంటూ ఓన్ చేసుకుంటున్నారని మొత్తం టోటల్గా అవతల ఓట్లు పడినవ్వకుండా మొత్తం వన్ సైడ్ చేసేసి చిరంజీవి గారి పార్టీని స్మాష్ చేసేసారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఒక కాపు ఓటు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు కావాలని ఆయన అడుగుతున్నాడు. ఒక కాపులకే నేను సపోర్ట్ అని చెప్పట్లే. నేనేమంటున్నానంటే ఆ టైంకి అందుకనే అంటున్నాడు బాబు, ఎప్పుడైతే ప్రజారాజ్యంలో ఈ దెబ్బ తగిలిందో అందరూ కావాలి, అందరూ వాడే, చిరంజీవి కూడా అందరూ వాడే. కాకపోతే ఏంటంటే ఇలా కొంతమంది ఇలా ఓన్ చేసి ఈ మొత్తం టోటల్గా ఒక క్యాస్ట్కు ఓన్ అయ్యేటప్పటికి ఇబ్బంది పడ్డారు ప్రజారాజ్యంలో. ఇది నాకు జనసేనకి అయితే నేను ఆ విధంగా ఆయన ఇప్పుడు నాకు ఒక్క కాపు ఓట్లే ఈ లేకపోతే నేను కాపు అది చెప్పట్లే. అందరూ వాడిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు అందరూ కావాలనే దాంతో జనసేన ఉంది కాబట్టి. అంటే అక్కడ స్ట్రాటజీ ఏంటంటే, మీరు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి, చిరంజీవి గారు క్యాస్ట్ కాపు, దాసనగారు క్యాస్ట్ కాపు, నా క్యాస్ట్ కాపు, నాకు నా కుటుంబంలో 10-20 మంది ఉంటారు కదా, దాసనగారి కుటుంబంలో 1-2000 మంది 5000 మంది ఉంటారు కదా, చిరంజీవి గారి తరపు నుంచి 100,000 మంది ఎంతమంది ఉంటారు కదా, ఆ ఓట్లు తేడా వస్తే అనుకోవచ్చుగా, ఎందుకు అనుకోకూడదు? ఇవన్నీ స్ట్రాటజీ. ఇప్పుడు ఒక క్యాస్ట్కి ఓట్లు లేదని కూడా తప్పండి, ప్రతి క్యాస్ట్కి ప్రతి దానికి ప్రతి అన్నింటికి ఇప్పుడు నడుస్తుంది క్యాస్టే కనుక ఆ క్యాస్ట్ ఫీలింగ్లో ప్రతిదీ ఉంటాయి కాబట్టి ఆ స్ట్రాటజీ మీద వెళ్తున్నారు, తప్పే ఉంది దాంట్లోని అంతే. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్న దాంట్లో ఒకటే ఒకటి అడుగుతున్నారు ఆయన. ఏమంటున్నారు, మా అన్నయ్యకి అవమానం జరిగింది, ప్రజారాజ్యం కొంతమంది కలిపి విలనం చేశారు, లేకపోతే చేసేవాళ్ళం కాదు అంటున్నారు. ఎందుకు విలనం చేశారు అనేది పక్కన పెట్టండి. అవమానం జరిగింది అనేది ఆ రోజు మరి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు, వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, టికెట్ రేట్లు వచ్చినప్పుడు, త్రిబులర్ రిలీజ్ అయినప్పుడు, ఇవన్నీ జరిగిపోయి అంత అయిపోయింది మొత్తం టోటల్గా. మళ్ళీ రేట్లు తగ్గాలి అని మళ్ళీ గగ్గోలు పెడుతున్న సమయంలో ఈ విధంగా మాట్లాడారు కాబట్టి అది పొలిటికల్ స్ట్రాటజీగా తీసుకుంటారు. కానీ ఇది మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారి మీద తీసుకోవడానికి లేదు.